ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనిషి అంటే మనస్సు మనసు ప్రధానమైనది మనకి కాబట్టి ఆ మనసు సరిగా పనిచేయాలి మంచిగా ఆలోచించాలి మంచి మంచి నిర్ణయాలు తీసుకుని నిర్ణయాలు తీసుకున్న వాటిని అమలు చేసేటట్టు ఈ మనసు మనకు సహకరించాలి మరి ఆ మనసు హుషారుగా యాక్టివ్గా మరి రోజంతా మనకి ఉపయోగపడాలి అంటే దానికి సరైన విశ్రాంతి కావాలి ఆ విశ్రాంతి అనేది నిద్ర ద్వారానే మనసుకు లభిస్తుంది సరైన నిద్ర లేనప్పుడు మనసుకి కాస్త విశ్రాంతి లభించక డే టైం అంతా మన అనుకున్న కార్యక్రమాలు దినచర్యలో చాలా లోటుపాట్లు ఎక్కువ వస్తుంటాయి ఆశించినట్టు మనం పని చేయలేం నిర్ణయాలు మంచి తీసుకోలేం పవర్ఫుల్ థాట్స్ మనకి రావు చాలా నష్టం జరుగుతుంది మరి ఇట్లా డే అంతా కూడా మైండ్ అట్లా డల్గా ఉండటానికి మంచి ఆలోచనలు రాకపోవటానికి స్ట్రెస్ తగ్గకపోవటానికి మన ఎఫిషియన్సీ ఆలోచన శక్తి తగ్గిపోవటానికి కారణం కూడా సరైన నిద్ర లేకపోవటం అనేది మీరు అనేక కారణాలు ఇట్లాంటి వాటి గురించి ఆలోచిస్తున్నారు కానీ ఈ సమస్యలకి నిద్ర చాలకపోవటం ఒక కారణం అయ్యుందా లేదా అని ఎప్పుడు మీరు ఆలోచించారా లేదో కనీసం ఇప్పుడన్నా ఒక్కసారి ఆలోచించండి మీకు స్ట్రెస్ ఎక్కువ ఉన్నా ఇప్పుడు నేను ఆలోచన సరిగా మంచిగా రాకపోయినా మీరు మనసుని ఏకాగ్రంగా చేయలేకపోతున్నా నిద్ర లేనప్పుడు మీ మనసు మీరు చెప్పినట్టు వినదండి అనుకూలంగా పని చేయదండి దానికి ప్రాపర్ రెస్ట్ ఇచ్చినప్పుడు మాత్రం మీకు బలే సహకరిస్తుంది చాలా షార్ప్గా ఉంటుంది చాలా యాక్టివ్గా ఉంటుంది మీరు బాగా ఎక్కువ పని చేయటానికి బలే సపోర్ట్ చేస్తుంది అందుకని నిద్ర అతి ముఖ్యమైన అవసరం ఆ నిద్ర చాలకపోతే మనసుకు చాలా నష్టం ఉంటుంది అంటా నేను కానీ నిద్ర పోదాము నిద్ర అందరికీ కావాలని కోరుకుంటుంది కానీ నిద్ర పోదామని అట్లా పడుకుంటే పదకొండింటికి పడుకున్న దగ్గర నుంచి చాలామందికి వెంటనే నిద్ర పట్టదు ఆ నిద్ర పట్టాలంటే కూడా అరగంట గంట కొంతమందికి రెండు గంటల సమయం కూడా పడుతుంది అటు తొల్లి దొల్లి మరి ఏమి ఇంతసేపు నిద్ర రావటానికి కారణాలంటే ఏమిటి ఇంతసేపు నిద్ర రాకపోవటానికి కారణాలని ఆలోచిస్తే పగటుపూట పని ఒత్తిడు కుటుంబ ఇబ్బందులు ఉద్యోగ వ్యాపారాల సమస్యలు రకరకాలు ఉంటాయి కదా మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా పడుకున్న దగ్గర నుంచి మన మనసుకు వచ్చి అవే హోంవర్క్ లాగా రివైండ్ అవుతూ అన్నమాట ఈ ఆలోచనల మీదే మన మనసు కొనసాగించేసరికి నిద్రట్లోకి జారుకోలేదు మనసు ఇది ఒక కారణం కొంతమందికి నిద్ర పడుతుంది అలసిపోయి రావటం దాట పడుకుంటారు ఐదు పది నిమిషాల పావు గంటల నిద్ర పోతారు మధ్యలో ఏ రెండింటికో ఒంటి గంటకో మూడింటికో యూరిన్కి మెలకు వస్తుంది మళ్ళా మెలకు వచ్చిన తర్వాత నుంచి ఆలోచనలు మళ్ళీ మొదలవుతాయి పని ఒత్తిడి ఉద్యోగ వ్యాపారాలు బాధలు డబ్బులు ఇబ్బందులు లేకపోతే నలుగురిలో సమాజంలో ఉండే సమస్యలు ఇవన్నీ గుర్తొస్తాయి మనసు అంతా మళ్ళీ మీదకి వెళ్ళిపోయి లేచిన తర్వాత తెల్లవారుజానం మెలుకు వచ్చినప్పుడు కూడా ఈ ఆలోచనలోనే మీరు వెళ్ళిపోయి మైండ్ అంతా హీ హోంవర్క్లో బిజీగా ఉంటుందన్నమాట మళ్ళీ మీకు నిద్ర పట్టదు ఇక రెండింటికి మూడింటికి ఒంటి గంటకు మెలుకు వచ్చిందా ఇక అయిపోయినట్టే ఇక అక్కడి నుంచి నిద్ర ఉండదు ఇట్లా ఎప్పుడు ఈ కారణాల వల్ల నిద్ర చాలకపోయినా నెక్స్ట్ డే మీరు అందరు ఎట్లయిపోతారు తెలుసండి నిద్ర చాలకపోతే ఎన్ని ఇబ్బందులు అంటే డే అంతా మీకు ఒక యాఫ్ అయ్యి పాతికి వంద ఆవలింతలు వస్తాయి ఆవలింతలు వస్తున్నాయంటే మీ బుర్ర వేడెక్కిపోతున్నదని అర్థం అండి మామూలుగా ఉండాల్సిన టెంపరేచర్ కంటే హాఫ్ డిగ్రీ టెంపరేచర్ ఎక్కువైనప్పుడు అసలు ఆ టెంపరేచర్కే తట్టుకోలేదు బ్రెయిన్ అలా వేడెక్కినప్పుడు దాన్ని కూలింగ్ చేసుకోవడం కోసం ఆవలింతలు వస్తాయి మీకు ప్రాణవాయువు తగ్గినప్పుడే బాడీ హీట్ ఎక్కువ అవుతుంది అందుకని ప్రాణవాయువు అనేది మళ్ళీ ఎక్కువ తీసుకోవడం కోసం ఆవలింతలు వస్తాయి అందుకని మీరు ఆవలింతలు వచ్చినంతసేపు మీ ఎఫిషియన్సీ ఫిఫ్టీ పర్సెంటే ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ ఎఫిషియన్సీ ఉండదు మరి డే అంతా మీకు చూడండి ఎక్కువ ఆవలింతలు వచ్చినాయి అంటే మీ ఎఫిషియన్సీ ఫిఫ్టీ పర్సెంట్ డవన్ అయ్యా నైట్ సరిగ్గా నిద్రలేని వాళ్ళందరికీ ఆవలింతలు ఎక్కువ వస్తాయి టిఫిన్ తిన్న దగ్గర నుంచి ఒక అరగంట పావు గంటల మొదలవుతాయి అండి ఇక ఎక్కువ రెండు గంటల సేపు ఒక ఊపి ఊపుతూ ఉంటుంది మళ్ళీ ఒక ఊపు ఊపుతున్నాం రెండు మూడు గంటల సేపు ఆవలింతలు వస్తామని వస్తాయి ఈవినింగ్ అలిసిపోయి బుర్ర వేడికి మళ్ళీ ఆవలింతలు వస్తాయి ఇట్లా డేలో యాభై ఆవలింతలు డెబ్భై ఆవలింతలు అట్లా అర ముప్పై నలభై ఆవలింతల నుంచి అట్లా వస్తున్నాయా మీ ఎఫిషియన్సీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ తగ్గిపోయినట్టే ఇక రోజంతా ఇట్లా నైట్ సరిగ్గా నిద్రపాటికి ఇట్లా ఉంటే ఇదే మీకు నష్టం నష్టం ఈ ఫిఫ్టీ పర్సెంట్ మైండ్ చేసి పని ఇట్లా ఉన్నప్పుడు మనం ఏ నిర్ణయాలు తీసుకున్నా ఏ పని చేయలేనా కాన్సన్ట్రేషన్ మీద చేయలేము అందుకని మనం చేసే త పనులు తప్పులు జరుగుతుంటాయి వీలైతే చూపించుకోవాల్సి వస్తుంది లోటుపాట్లు ఎక్కువ కనపడుతూ ఉంటాయి మన మీద రిమార్క్ వస్తూ ఉంటుంది ఏం చేయలేకపోతున్నాను నా వల్ల కావట్లేదనే స్థితి మీకు రావటానికి నైట్ సరిగా నిద్ర పట్టకపోవడం కారణం అందుకని ఫిజికల్గా నిద్ర చాలినప్పుడు మీరు వీక్ అవుతారు ఇది అందరూ మీకు తెలుసు కాళ్ళు చేతులు కండాలు అన్నీ వీక్ అయిపోతాయి నొప్పులు వచ్చేస్తాయి నిద్ర చాలినప్పుడు కళ్ళు గుంటలు పడతాయి కళ్ళు మూతలు పడుతుంటాయి ముఖమంతా పీక్కుపోయినట్టు ఉంటుంది ఫిజికల్గా అంతే మెంటల్గా అట్లయిపోతారు అంచేత నిద్ర చాలకపోతే మనిషి ఫిఫ్టీ పర్సెంట్ లాస్ అయిపోయినట్లే అన్నీ ఉన్నా కానీ నిద్ర లేనితనం వల్ల మీకు వచ్చే నష్టం ఎంత ఎక్కువ ఉంటుంది అంచేత నిద్ర బాగా పట్టాలి పడుకున్న వెంటనే నిద్ర పట్టాలి మిడ్ నైట్ మళ్ళీ మెలకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నిద్ర పట్టాలి అలాంటప్పుడు మీకు ఆలోచన దాని మీదకి వెళ్ళకూడదంటే ఏం చేయాలి ఒక పరిష్కారం కూడా ఇక్కడ మనం ఆలోచిద్దాం మీరు ఇన్ని రోజులు అన్నిటికీ మీరు ప్రయత్నం చేశారు నేను చెప్పే రెండు చిట్కాలు మీరు ప్రయత్నం చేయండి ఇప్పుడు చక్కటి ఫలితాన్ని వారం రోజుల్లో పది రోజుల్లో మీరు పొందటం స్టార్ట్ అవుతారు ఒక ఐదు ఆరు రోజులు సమయం పడుతుంది మీ బాడీ ట్యూన్ అవ్వటానికి మైండ్ ట్యూన్ అవ్వటానికి మీరు ఏం చేయాలో తెలుసండి సాయంకాలం ఆరు గంటలకల్లా రెండు జామకాయలు రెండు అరటిపళ్ళు ఒక సరే కర్బూజా కర్బూజ ఇట్లా ఏ ఒక పుచ్చకాయ బొప్పాయి ఇట్లాంటి ఫ్రూట్స్ అన్నీ కడుపు నిండా తినేసేయండి సరిపడా తినేసేయండి ఫుల్గా ఇంకా ఎనర్జీ చాలా పోతే కొంచెం నానబెట్టుకొని నట్స్ ఇట్లాంటివి పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ తినేసి ఫ్రూట్స్ తినండి ఇక నైట్ అస్సలు తినకూడదు ఆరు ఆరున్నరకల్లా క్లోజ్ చేసేయండి డిన్నర్ ఇక మనసులో ఏమీ ముట్టుకోకూడదని గట్టి సంకల్పం పెట్టుకోండి ఒక ఐదు ఆరు రోజులు వారం రోజుల్లోనే మీకు పదింటికల్లా నిద్ర రావటం మొదలవుతుంది తొమ్మిదిన్నర కల్లా ఆవలింతలు వచ్చేస్తాయి పడుకున్న వెంటనే ఐదు పది నిమిషాలు మీరు నిద్రపోతారు ఒకవేళ పడుకున్న వెంటనే మీకు కనుక ఆలోచనలు వస్తున్నాయి అప్పుల బాధలు భార్యాభర్తల గొడవలు బయట ఉద్యోగ వ్యవహారాలు వ్యాపార వ్యవహారాలు ఏమైనా గుర్తొచ్చి వాటి మీదే మీ మనసు కాన్సన్ట్రేషన్ ఉండిపోయి నిద్రట్లోకి జారుకొనివ్వట్లేదు మీరు వెంటనే ఏం చేస్తారు తెలుసండి మీ మనసుని నేను చెప్పినట్టు పెట్టండి కళ్ళు మూసుకుంటారు పడుకునే మనసు మీద ఈ శ్వాస మీద పెట్టి వెళ్ళే శ్వాస మీద వచ్చే శ్వాస మీద మీ మనసుని పెట్టండి నిదానంగా శ్వాస మీద ధ్యాస పెట్టేసరికి ఆలోచనలు కట్ అవుతాయి ఇక్కడి నుంచి నిద్రట్లోకి జారుకుంటారు మీరు నిద్ర ఏడు గంటలు ఎనిమిది గంటలు మీరు పడుకోవడానికి ట్రై చేయండి అసలు మీ ఎఫిషియన్సీ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ పెరుగుతుంది అనమాట నిద్ర చాలదు అంటే ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ మీ ఎఫిషియన్సీ డౌన్ అయిపోయినట్టే మీ బిజినెస్ లాస్ కూడా ఆ రేంజ్లో ఉంటుంది కా అంచేత నిద్ర చాలకపోతే ఫిజికల్గా మెంటల్గా మనిషి లైఫ్ అంతా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఇన్ని నష్టాలు ఉంటాయి కాబట్టి మీరు మంచిగా నిద్ర గురించి ఆలోచిస్తారు మంచిగా గాఢ నిద్రని ఏడు గంటలు ఎనిమిది గంటలు అందిస్తారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం